ప్రభునామానికి స్తోత్రం కలుగునుగాక. ప్రియమైన వారలారా, మనం గొప్పదైన పరలోకానికి వెళ్ళాలి. శాశ్వతము నిత్యము వారబారని స్వాస్థ్యమైన పరలోకంలో మనం ఇంకా ఎంతో గొప్పగా ఉండాలి. పరలోకంలో మన ఉన్నత స్థితిలో మనం ఉండాలి. పరలోకములో దేవుని గొర్రెపిల్ల విందుకు పిలువబడిన ధన్యుల జాబితాలో మనం ఉండాలి. దేవుడు మనల్ని తీర్పు తీర్చినప్పుడు బలా నమ్మకమైన మంచి దాసుడని దేవుని సంతోషములో పాలు పొందేవారిగా ఉండాలి. అర్థమైందా? అంతేకాని ఇక మనం వేరే విధముగా సోమరివైన చెడ్డదాసుడిగా కానీ ఇంకా వేరే విధంగా మనం ఉండనే ఉండకూడదు. ఆ విధంగా మనం ఉండాలి అంటే ఈ లోకములో దైవ సంబంధమైన లక్షణాలు ఎంతో పెద్దవిగా ఉండాలి, చిన్నవిగా ఉండనే ఉండకూడదు, తక్కువగా అసలు ఉండనే ఉండకూడదు. దేవుని యొక్క లెక్కలో దేవుడు మనల్ని మన లెక్క అడుగుతాడు. ఆ లెక్కలో మనం ఎక్కడా తక్కువగా ఉండనే ఉండకూడదు. అలా ఉన్నట్లయితే దేవుని ఆశీర్వాదం మనకి తగ్గిపోద్ది. ఈ లోకంలో మనం మన యొక్క దైవికమైన లక్షణాలు పెద్దగానే ఉంటే పరలోకంలో కూడా పెద్దగానే ఉంటాం. ఏం పెద్దగా ఉండాలి చూడండి, దేవుని వాక్యాన్ని మనం చదువుదాం. మత్తయి సువార్త 14:31 చూడండి. వెంటనే యేసు చెయ్యి చాపి అతని పట్టుకొని, అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడితివని అతనితో చెప్పాను. పేతురు గారి నేల మీదే నడిచాడు, ప్రభుతోనే మాట్లాడాడు, అయినా సరే దేన్ని చూశాడైనా? గాలిని చూశాడు. విశ్వాసం తగ్గిపోయింది. తగ్గిపోవడంలోనే ఏమైపోయాడు? మునిగిపోయాడు. ప్రభు ఏమన్నాడు? ఒరే మునిగిపోతున్నాం అనలా, ఒక పేరు పెట్టాడు, అల్ప విశ్వాసి. పరలోకంలో గొప్పగా ఉండవలసిన మనకి అల్ప విశ్వాసం ఉండనే ఉండకూడదు. చిన్నవాటి విషయాల్లో ఒక్కొక్కసారి తప్పిపోతాం, చిన్నవాటి విషయాల్లో ఒక్కొక్కసారి సందేహాలను వెళ్ళబుచ్చుతాం. శోధనలకు నిలిచే విశ్వాసం మనలో ఉండాలి. దేవుని పరీక్షకి నిలిచే విశ్వాసం మనలో ఉండాలి. స్థిరమైన విశ్వాసం మనలో ఉండాలి. గమనించరా, ఒక్కొక్కసారి మనం ఎలా ఉంటాం? విశ్వాసంలో బలహీనులు అయిపోతాం. అబ్రహాము బలహీనుడు అవ్వనే అవ్వలేదు. రోమాపత్రికలో మనం చూస్తాం, విశ్వాసమందు బలహీనుడు కాక. 4 చూడండి, 19. మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక రమారమి 100 వయసు గలవాడయ్యుండి అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్టును, శారా గర్భమును మృతతుల్యమైనట్టును ఆలోచించెను. కానీ అవిశ్వాసము వలన దేవుని వాగ్దానం గురించి సందేహింపక దేవుని మహిమ పరిచాడు. ఆ వాగ్దానము చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలము పొందెను. గమనించారా, అల్ప విశ్వాసం ఉండకూడదు. విశ్వాసములో బలహీనులుగా అస్సలు ఉండకూడదు. అబ్రహాము వలె విశ్వాసము ద్వారా బలము పొందుకోవాలి. అంతే, పరలోకంలో గొప్పగా ఉండవలసిన మనం ఎలాంటి విశ్వాసం కలిగి ఉండాలి? ఈ లోకంలో దేవుని మీద విశ్వాసం, ఆయన శక్తి మీద విశ్వాసం, ఆయన వాక్యం మీద విశ్వాసం, ఆయన కార్యాల మీద విశ్వాసం.
దేవుని వాగ్దానాల మీద విశ్వాసం. మనం విశ్వాసములో బలహీనులు అవ్వకూడదు, అల్ప విశ్వాసం అస్సలు ఉండకూడదు. మందిరంలో వాక్యం చెప్పేటప్పుడు బాగానే ఉంది బాగానే ఉంది అంటాం, అక్కడికి మళ్ళీ తర్వాత మందిరం దారటంలోనే అవిశ్వాసం వచ్చేస్తుంది, అల్ప విశ్వాసం వచ్చేస్తుంది. ఇది కానీ కాదు. అల్ప విశ్వాసం ఉంటే బ్రతుకుల ఆశీర్వాదం పొందుకోలేవు, పరలోకానికి కూడా వెళ్ళలేవు, పరలోకంలో దేవుని ఆశీర్వాదాలను నీవు పొందుకోలేవు. కనుక గొప్పదైన పరలోకంలో మనం గొప్పగా ఉండాలి, ఉన్నతంగా ఉండాలి అంటే మనం అబ్రహాము వలె విశ్వాసము కలిగిన వారిగా ఉండాలి. ఇంకొక సందర్భం చూద్దాం, ఇదే మత్తయి సువార్త 15:28. అందుకు యేసు, అమ్మా నీ విశ్వాసము గొప్పది. ఏ విశ్వాసం ఉంది? ఎలాంటిది? ఏమే గొప్పదైన విశ్వాసం. ఏమే కనాను స్త్రీ ఎక్కడి నుంచో పరిగెత్తు పరిగెత్తు పరిగెత్తుకుని వచ్చింది, అయ్యా నా కుమార్తెకి మూగదయ్యం పట్టింది, అయ్యా నువ్వు వదిలిచ్చు వదిలిచ్చు వదిలిచ్చు. ఆమె ఎక్కడో ఉంది, దయ్యం పట్టినా ఏం ప్రభు దగ్గరికి వచ్చింది. యేసు ప్రభు ఏం మాట్లాడలే. ఇక శిష్యులు అంటున్నారు, ఓ అరుతుంది, మేము వెళ్ళలేకపోతున్నాం, ఏం పని అంటే చూడు మన తలనొప్పి వదిలిపోద్ది అన్నట్టు అన్నాడు. ప్రభు ఏమన్నాడు, పిల్లల రొట్టెలు తీసి కుక్క పిల్లలకు వేయటం యుక్తము కానీ కాదు. ఈ మాట మన సంఘంలో వాళ్ళని ఎవరన్నా నంటికి మనల్ని దగ్గరికి వస్తారాళ్ళు, మళ్ళీ రారే కాళ్ళు, నన్ను కుక్కనంటావా అని పోతారు. కానీ ఈమె ఎలాంటిది చూడండి, ఒక మాట చూద్దాం. ఆమె నిజమే ప్రభు, ఆ కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడు ముక్కలు తినును గదా. గమనించరా ఎంత విశ్వాసం. శోధనలో కూడా ప్రతికూలతలో కూడా గొప్ప విశ్వాసాన్ని ఆమె కనపరిచింది. అందుకే ప్రభు ఏమన్నాడు చూడండి, అమ్మా నీ విశ్వాసము గొప్పది. కనుక మన విశ్వాసం ఎలా ఉండాలి? గొప్పదైన విశ్వాసం మనకు ఉండాలి. తక్కువ విశ్వాసం అసలు ఉండనే ఉండకూడదు. గమనించరా. కనుక ప్రియమైన వారిలారా, మొట్టమొదటిగా పరలోకంలో మనం గొప్పవారిగా ఉండాలి, తక్కువవారిగా ఉండకూడదు. ఈ లోకంలో మనల్ని దేవుడు గొప్పవారిగా ఆశీర్వదించినప్పుడు పరలోకంలో కూడా మనం ఎంతో గొప్పవారిగా ఉండాలి అంటే మనలో అబ్రహాము వలె గొప్ప విశ్వాసం. విశ్వాసంలో మనం బలహీనులం కాక వాగ్దానము చేసిన వాడు నెరవేరుస్తాడని నమ్మి ఆ విశ్వాసము వలన బలం పొందుకునేంత విశ్వాసం మనలో ఉండాలి, బలహీనులంగా ఉండకూడదు. ఇదిగో కనాను స్త్రీ గొప్పదైన విశ్వాసం కలిగి ఉన్నది. అర్థమైందా? కనుక మన జీవితాల్లో దేవుని బిడ్డలుగా మనం గొప్పదైన విశ్వాసం మనలో ఉండాలి. అప్పుడు పరలోకములు కూడా మనల్ని ఏం చేస్తాడు దేవుడు? గొప్పవారిగా మనల్ని చేస్తాడు. ఈ లోకంలో గొప్పవారిగా ఉండి పరలోకంలో పేదవారిగా ఉండకూడదు, గుర్తుపెట్టుకోండి. గొప్ప విశ్వాసం కలిగి ప్రభు సన్నిధిలో ఆ విశ్వాసం మనలను దేవుని ప్రేమలోకి నడిపించాలి, ఆ ప్రేమ మనల్ని నిరీక్షణలోనికి నడిపించాలి. అర్థమైందా? ఆ విశ్వాసము ప్రేమ నిరీక్షణలో మన జీవితాలు ముందుకు సాగిపోవాలి. కనుక ప్రియమైన వారిలారా, పరలోకంలో మనం గొప్పవారిగా ఉండాలి, ఉన్నతమైన వారిగా ఉండాలి అంటే అల్ప విశ్వాసం మనలో ఉండనే ఉండకూడదు. మత్తయి సువార్తలోని 6వ అధ్యాయంలో ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో, ఇవన్నిటి గురించి మనం ఆలోచిస్తాం. అయితే ప్రభు వీటన్నిటి గురించి ఏమన్నాడు? అల్ప విశ్వాసులారా అని అన్నాడు ప్రభు. ఇకంటే
ఆరవ అధ్యాయం 30 వచనంలో ఏమన్నాడు? అల్ప విశ్వాసులారా, మీకు మరణనిశ్చయముగా వస్త్రములు ధరింపజేయును కదా. కనుక అల్ప విశ్వాసం మనలో ఎప్పుడూ ఉండకూడదు. మన విశ్వాసం, భక్తి పెరిగిన కొద్దీ విశ్వాసం పెరగాలి, గుర్తుపెట్టుకోండి. రక్షింపబడిన నాటుండి విశ్వాసములో ఎదగాలి, విశ్వాసములో ఫలించాలి. విశ్వాసములోనే మనం నడుచుకుని విశ్వాసిగా ఉండాలి, కానీ అవిశ్వాసులుగా, అల్ప విశ్వాసులుగా మనం ఉండనే ఉండకూడదు. ఇంకా రెండవది చూడండి, దేవుని వాక్యంలో మన జీవితాల్లో దేవుని బిడ్డలుగా మనం ఉన్నందుకు మన యొక్క జీవితాలు ఎలా ఉండాలి? తీతు పత్రిక 2:14, ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియలయందు ఆసక్తి గల ప్రజలు తన కోసము పవిత్రపరుచుకొని తన సొత్తుగా చేసుకున్నటకు తన్ను తానే మన కొరకు సమర్పించుకొనేను. మనలో ఏముండాలి? రక్షించబడిన తరువాత సత్క్రియలు మనలో ఉండాలి, మారు మనసు, తగిన క్రియలు మనలో ఉండాలి, దేవుని కార్యాలు మనలో ఉండాలి, ప్రభు పరిచర్యలో మనం ముందుకు సాగాలి, సత్క్రియలు మనలో ఉండాలి. ప్రకటన గ్రంథం 2-3 సంఘాల గురించి ఏమని చెప్తున్నాడు? నీ క్రియలను నేను ఎరుగుదును. రక్షించబడిన తరువాత మనం ఎవ్వరం కూడా సోమరిపోతుల్లాగా ఉండనే ఉండకూడదు. మన కార్యాలు తన నామును బట్టి చూపిన ప్రేమను మరచువాడు కాదు. కనుక ప్రతి సత్కార్యానికి మనం ఆసక్తితో చేయవలసిన వారంగా ఉంది. ఎక్కడి నుంచి మొదలవుద్ది? నా నామమున గిన్నెడు చన్నీళ్ళు ఇచ్చువాడు తన ఫలాన్ని పోగొట్టు కొన్నాడు. రక్షించబడిన తరువాత దేవుని క్రియలు లేకపోతే క్రియలు లేని విశ్వాసం మృతం. కనుక పరలోకంలో మన క్రియలు సజీవంగా ఉండి మన క్రియలు మన వెంట వెళతాయి. అర్థమవుతుందా? బైబిల్ చదవం, ప్రార్థన చెయ్యం, దేవునికి సేవ అంటే రాము, సువార్త అంటే రాము, ఏదన్నా ఆదరించి కొందరి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసి దర్శిద్దామంటే నా పనులు నాకుండి అని రాము. ఇలాంటి వారికి దేవుని యొక్క రాజ్యములో ఫలము కానీ జీతము కానీ ఉండదు, గుర్తుపెట్టుకోండి. నువ్వు రక్షించబడిన తరువాత ఖచ్చితంగా దేవుని కార్యాలు ప్రతిరోజు చేయాల్సిందే. నా సాక్ష్యం చెప్తాను, నేను రోజు పడుకుపోయేటప్పుడు ఒక ప్రశ్నేసుకు పడుకుంటా, ఇవాళ దేవుని పని నేను ఎంత చేశాను, ప్రభువా నేను ఎంత చేశాను, నీకు స్తోత్రాలు, పని ద్వారా అనేకులు రక్షణలోనికి నడిపించిన ఆయన, రేపటి దినానికి నన్ను సిద్ధం చేయి ప్రభువా, నీ పని చేయటకని పడుకుంటాం. కనుక రక్షించబడిన ప్రతి ఒక్కరూ ఎవరు ఖాళీగా ఉండనే ఉండకూడదు. సమర స్త్రీ ఏం చేసింది? ఆమె సమరయ్యలో ఒక గొప్ప మిషనరీ అయిపోయింది, కంతే ఊరు మొత్తాన్ని కొట్టుకొచ్చేసింది. మన జీవితాల్లో రక్షించబడిన తరువాత దేవుని కోసం సాక్ష్యం ఇవ్వాలి, దేవుని కోసం మాట్లాడాలి, అనేకుల కోసం ప్రార్థన చేయాలి, సంఘంలో ఒక పాత్రగా వాడబడాలి, సహకారులుగా ఉండాలి, బాధ్యత వహించేవారిగా ఉండాలి, సంఘ విస్తరణలు, సువార్తలు, దేవుని యొక్క పనిలో మన వంతులో మన బాధ్యతని వహించలేదు అంటే నువ్వు సోమరివైన చెడ్డదాసుడివి, నీ పనికి ప్రతిఫలం ఏమి ఉండదు. 0 కర్ర గడ్డి కొయ్యకాలుగా కాలిపోతావు అంతే. కనుక ప్రియమైన వాళ్ళారా, పరలోకంలో మనం రిచ్, గొప్పగా ఉండాలి, ధనవంతులుగా ఉండాలి అంటే మన యొక్క క్రియలు, రోమపత్రిక 16
చాలామంది అనగా 27 మందిని గురించి పౌలు భక్తుడు రాశాడు. ఆ 27 మంది ఎలా ఉన్నారంటే కెంక్రేయలో ఉన్న సంఘ పరిచారకురాలకు ఫీబేతో మొదలైంది. ఆమె ఏం చేసింది? సంఘానికి ఆమె ఎంతో పరిచర్య చేసింది. మనం అసలు ఇంట్లో నుంచి కదలం, నోరు వెప్పం, లోకానుసారమైన వాటికి మాత్రం గంటల గంటల మాట్లాడతాం, గంటల గంటల సమయాన్ని వెచ్చిస్తాం. పెళ్ళిళ్ళు వాటికి మాత్రం 3 రోజుల నుంచి తయారయ్యి వెళ్తాం. ఉపవాస ప్రార్థన అంటే ఇక్కడ నోరు మెదిపేది లేదు, వచ్చేది లేదు. ఇలాంటి భక్తి దేవుడు మెచ్చడు. పరలోకంలో నీకే ప్రతిఫలం ఉండదు. కనుక పరలోకంలో మనం గొప్పవారిగా ఉండాలి. ఇక్కడ నువ్వు గొప్ప ఇంట్లో ఉన్నావు, దేవుడు ఎన్నో ఆశీర్వాదాలు సౌకర్యాలు, ఆయన ఎన్నో కృపలు దీవెనలు నీకు ఇచ్చాడు. అంతకన్నా గొప్పగా పరలోకంలో మనం ఉండాలి. అంతకన్నా గొప్పగా మనం ఉండాలి అని అంటే మన జీవితాల్లో ఏముండాలి? మన జీవితాల్లో దేవుని కార్యాలు మనకు ఉండాలి. ఇది రోమాపత్రిక 16వ అధ్యాయంలో జత పని వారిగా పౌలు గారికి ఉన్నారు, ప్రయాసపడిన వారిగా పౌలు గారికి ఉన్నాం. చివరికి అకులా ప్రిస్కిల్లా తమ ప్రాణాలను అర్పించడానికి ఇక్కడ సిద్ధంగా ఉన్నారు. చాలామంది రక్షించబడ్డం, గుడి కొత్తడం, ప్రార్థన చేయడం, పరలోకంలో సీటు ఖాయం అనుకుంటారు. సీటు ఖాయమే, నువ్వు రక్షించబడ్డావు అంటే సమర స్త్రీ వలె సువార్త ప్రకటించాలి. నువ్వు రక్షించబడ్డావు అంటే దేవుని కార్యాలు చేయాలి. నువ్వు రక్షించబడ్డావు అంటే దేవుని కోసం నీ వంతులో నీవు నిలబడాలి. అప్పుడు నీకు పరలోకంలో ప్రతిఫలం ఉంది. నేను త్వరగా వస్తున్న ప్రతి వానికి వాని వాని క్రియల చొప్పున నేను సిద్ధపరిచిన జీతం నా యొద్ద ఉన్నది అన్నాడు దేవుడు. మరి నీకే జీతం సిద్ధపరచబడది? ఏం కార్యాలు లేవు అనుకో, ఇంకేమైనా ఉంటుందా? ఏమనదు నీకు. పరలోకంలో పేదవాళ్ళకి అంతే. కనుక మనం అలా ఉండనే ఉండం. పరలోకంలో కూడా గొప్పవారిగా ఉండాలి. అది అన్నమాట. ఈ లోకంలో మనం గొప్పవారిగా ఉండం, పరలోకంలో పేదవారిగా ఉండకూడదు. ఈ లోకంలో మనం భక్తి పరులు అంటున్నాం, మన భక్తి పరలోకానికి వెళ్ళి గొప్పదైన భక్తి ఉండాలి. ఇక్కడ చిన్న భక్తి పరులుగా ఉండకూడదు, చిన్న విశ్వాసులుగా ఉండకూడదు, అల్ప విశ్వాసులుగా అస్సలు ఉండకూడదు. కనుక దేవుడు రాబోతున్నాడు, ఈ కడవరి దినాల్లో మనల్ని మనం పరీక్ష చేసుకుందాం ఎలా ఉండాలో ఏంటో అన్నది. గమనించరా, తర్వాత 3వదిగా మనం ఎలా ఉండాలి చూడండి. దేవుని వాక్యములు లూకాసు వార్త 21:3, ఈ బీద విధవరాలు అందరికంటే ఎక్కువ వేసినని మీతో నిజముగా చెప్పుచున్నాను. విధవరాలు, ఏ విధవరాలు? ఏమి? బీద విధవరాలు. చూడండి, విధవరాలు అంటేనే ఏమీ లేదు. ఏమీ లేనానికి మళ్ళీ ఏమీ లేదు, అసలు ఏమీ లేదు, బీదమయమే, బీదరాలు. అర్థమైందా? ఈ బీద విధవరాలు ఏమేసింది? ఈమె తన లేమిలో తనకు కలిగిన జీవనమంతయు వేసెను. గమనించరా, దేవునికిచ్చే విషయములో మనం బేదోళుగా ఉండకూడదు. పరలోకంలో ధనాన్ని కూర్చుకోండి. ఇక్కడ నీకు స్థలాలు ఉన్నాయా, పొలాలు ఉన్నాయా, బంగారం ఉందా, ఆస్తులు ఉన్నాయా, కార్ల మీద కార్లు ఉన్నాయా, ఇల్లు మీద ఇల్లు ఉన్నాయా, ఇవన్నీ దేవుడిచ్చినాయి. మరి పరలోకంలో నీకు ఎంత గొప్ప ఇల్లున్నది? పరలోకంలో నువ్వు ఏ స్థానంలో రేపు యుగ యుగాలు ఉండబోతున్నావు? ఒక్కసారి ప్రశ్నించుకోండి.
ఈ భేద విధవరాలు పరలోకంలో ధనవంతురాలైన గొప్ప ఆమె. ఈ లోకంలో ఆమె భేద విధవరాలే కాని, ఎందుకని? ఆమె తన జీవనమంతయు వేసెను దేవునికి మొట్టమొదటి ప్రాధాన్యత. అది మనం తెలుసుకోవాల్సి. మన యొక్క కలిమిలో కానీ లేమిలో కానీ ఏ స్థితిలోనైనా సరే దేవునికి మొట్టమొదటి ప్రాధాన్యత నీవు. పరలోకంలో నీకు ధనం కలుగుద్ది. సత్క్రియలనే ధనం పరలోకంలో ఉంది. అంతేకాదు పరలోకములో మనం ధనవంతులుగా ఉండాలి. అర్థం? ఈ లోకంలో ధనవంతులు, పరలోకంలో భేదవాళ్ళుగా ఉంటే దానంత దౌర్భాగ్యం లేదు. ఈ లోకంలో కార్ల మీద కార్లు వేసుకొచ్చి దేవునికి ఇవ్వాలనంటే తక్కువగా వేసి మనం ఏదో సమర్థించుకుంటామన్నది అసలు కానే కాదు. అంతేకాదు దేవుడిచ్చింది అదంతా. మనం దానిలో మనం నమ్మకంగా ప్రభు సన్నిధిలో ఉండాలి. దేవుడు నీకు ఇచ్చిన డబ్బులో, నీకు ఇచ్చిన సమయంలో, నీకు ఇచ్చిన అవకాశాల్లో, నీకు ఇచ్చిన ప్రతి దానిలో దేవునికి మొట్టమొదటి ప్రాధాన్యత. మీకు అర్థమైంది చెప్పనా? 10 డ్రెస్సులు ఉన్నాయి అనుకో, 11 డ్రెస్ కొంటున్నావు, ఇంకొకరికి కూడా కొను, అది లేని వారికి కొనివ్వు. అర్థమవుతుందా? ఎంతోమంది భేదవారు, పేదవారు ఉన్నారు, వారికి దేవుని ప్రేమను చూపించు. నువ్వే కొనుక్కుంటాం కాదు. ఉపకారమును ధర్మమును చేయుట మరచిపోకుడి. భేదలకు అప్పిచ్చువాడు యెహోవాకు అప్పిచ్చేవాడు, దేవుడికి. ఆపత్కాలమున దేవుడానికి ప్రత్యుపకారం చేస్తాడు. కనుక ప్రియమైన వారలారా, మనం ఈ లోకంలో ధనవంతులమే, పరలోకంలో కూడా అంతకన్నా ఎక్కువగా ధనవంతులు ఉండాలి. అది శాశ్వతం, యుగ యుగాలు. ఇది ధనము నమ్ముకున్నవాడు పాడైపోతాడు. ధనాపేక్ష సమస్త కీడులకు మూలం అన్నాడు. ఇంకా కనుక పరలోకంలో ఎంత ధనవంతులుగా ఉన్నావు, పరలోకంలో మన ధనం గొప్పదిగా ఉండాలి, పెద్దదిగా ఉండాలి. దేవుని యొక్క మహిమలో మనం పాలు పొందిన వారంగా ఉండాలి. దేవుని యొక్క సింహాసనాల్లో పాలు పొందిన వారిగా మనం ఉండాలి. దేవుడు మనకు సింహాసనాలు ఇస్తాడు. సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము, ఏలికలిగా ఉండాలి. కానీ మనం తక్కువ వారిగా ఉండని 1000 ఏండ్ల పాలనలో దేవుడు మనల్ని తీర్చే ఆ నీతిగల న్యాయాధిపతి తీర్పులో మన బహుమానాలు, కిరీటాలు, మెప్పు, ప్రతిఫలం, జీతం పొందుకునేవారిగా ఉండాలి. కానీ మనం నిందింపబడేవారిగా, అవమానపరచబడేవారిగా, సిగ్గుపడేవారిగా, నిష్ఫలుడిగా మనం ఉండనే ఉండకూడదు. గుర్తుపెట్టుకోండి, ఈ కడవరి దినాల్లో దేవుని కోసం నోరు విప్పండి, పరలోకంలో ఫలం. దేవుని కోసం ఇవ్వండి భేద విధవరాలు, పరలోకంలో ఆమె గొప్ప ధనవంతురాలు. ఆమె ఇప్పుడు రేపు ఆమెను కలుసుకుని అడుగు, నువ్వు అమ్మ నువ్వు ఎంత వేసావు? 2 కాసులు. మరి ఏంటి? ఆమె జీవనమంతయు వేసిన. మన ధ్యానంలో నేను అనుకుంటా సాయంత్రానికి బియ్యం లేవు ఆమెకి, సాయంత్రానికి కూర లేదు ఆమెకి, అవి ఆమె చూసుకోలేదు ఆమె. మరి ఏం చూసుకుంది? నేను కానుక వెయ్యాలి అంతే, నేను దేవుని సేవకి ఇవ్వాలి అంతే. తన వంతులో తన యొక్క పాత్రను ఆమె పోషించింది. తన వంతులో ఆమె దేవునికి మొట్టమొదటి ప్రాధాన్యత ఇచ్చింది. దేవునికి డబ్బులు ఇచ్చాడు, దేవునికి ఆస్తి ఇచ్చాడు, దేవునికి ఇంకేమేమో ఇచ్చాడు. అనేకుల రక్షణలో నీ పాత్ర ఎంత ఉన్నది? అనేకులకి దేవుని సువార్త అందించటంలో నీ పాత్ర ఎంత ఉన్నది? సువార్త లేని గ్రామాలు ఉన్నాయి, సువార్త లేని ప్రదేశాలు ఉన్నాయి, సువార్త అందని జాతులు ఉన్నాయి,
సువార్త అందని దేశాలు దేశాలు ఉన్నాయి ఇప్పటికీ. మరి నువ్వేం చేస్తున్నావు? కనుక మన యొక్క ధనం ఇతరులకు పాలిచ్చేవారిగా ఉండాలి. పరలోకంలో ధనాన్ని కూర్చుకోవాలి. ఇదిగో భేద విధవరాలు ఈ లోకంలో ఆమె భేదదే కానీ పరలోకంలో వెరీ రిచెస్ట్. మరి మనం దేవునికంటే సుఖానుభవాన్ని ఎక్కువగా ప్రేమించి దేవుని పరిచర్య చేసుకుండా సోమరిగా ఉండి అక్కడ రేపు దేవుడు నీకు ఏమి ఇవ్వకోకుండా ఉంటే నీ బ్రతుకు దౌర్భాగ్యం, సిగ్గుపడిపోతావు. దేవుని ఎదుట యోగ్యునిగా ఉండాలి మనం. దేవుని ఎదుట మన జీవితాలు ప్రతిఫలానికి అర్హులుగా ఉండాలి. దేవుని యొక్క న్యాయమైన తీర్పులో మనం నిర్దోషులుగా, నిష్కల్మషులుగా, బలా నమ్మకమైన మంచి దాసులుగా మనం ఉండాలి. ఇంకా దీనికన్నా వేరుగా ఉంటే నిందింపబడతావు, సిగ్గుపడతావు, నిష్ఫలుడైపోతావు. సమృద్ధి జీవం కాడ ఉండకపోవచ్చు, అగ్నిలో నుంచి రక్షించబడినట్లుగా ఉంటావేమో. ఇవన్నీ బైబిల్లోనే ఉన్నాయి, నా సొంత మాటలు కానే కాదు. కనుక పరలోకంలో మనం ఎలా ఉండాలి అంటే గొప్పవారిగా మనం ఉండాలి, గొప్ప ఇంటిలో ఉండాలి, అర్హమైన ఘనమైన పాత్రగా ఉండాలి. మన యొక్క సమర్పణను బట్టి, త్యాగాన్ని బట్టి, విశ్వాసాన్ని బట్టి, చేసిన పనిని బట్టి మన శరీరం మహిమతో మెరుస్తూ ఉండాలి. ఆ విధంగా మనం ఉండాలి. కనుక రక్షించబడిన వారు ఎవ్వరూ కూడా గొప్ప విశ్వాసం కాకుండా ఉండకూడదు. అందరూ గొప్ప విశ్వాసం కలిగి ఉండాలి. రక్షింపబడిన మనందరం దేవుని కార్యాలు మనం చేయాలి. ఆ కార్యాలే మనల్ని దేవుని వద్దకు తీసుకుని వెళ్తాయి. వారి క్రియలు వారి వెంట పోవును. మన క్రియలన్నీ పరలోకంలో దర్శనమిస్తాయి. క్రియలు సజీవం. నువ్వు యాక్టివ్ విశ్వాసిగా ఉండాలి, కానీ ప్యాసివ్ విశ్వాసిగా ఉండకూడదు. యాక్టివ్ విశ్వాసం అంటే క్రియలు. క్రియలు లేని విశ్వాసం మృతం. మూడవదిగా, పరలోకంలో ధనం ఉండటానికి నీ వంతులో ప్రభువుకు మొట్టమొదటి ప్రాధాన్యత. నీ సంపాదనలో, నీ యొక్క ప్రతి విషయాల్లో దేవుని కోసం నువ్వు. భేద విధవరాలు పరలోకంలో గొప్పమైపోయింది. అక్కడ మనం కూడా ఆ విధంగా ఉండాలి. దేవుని చేత మెప్పు బహుమానం మనం పొందుకోవాలి. చెడ్డవారిగా, సోమరిపోతులుగా, సిగ్గువారిగా ఉండకూడదు. కనుక ప్రభు పని చేయటానికి ఇప్పుడే మనల్ని మనం తీర్మానం చేసుకుని సమర్పించుకుందాం. అలాంటి ధన్యత ప్రభు మనకు దయచేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, దయగల తండ్రి, రక్షించబడిన మేము ఎవ్వరమే మౌనంగా ఉండక, ఖాళీగా ఉండక, అయ్యా నీకోసం మాట్లాడేవారిగా, నీకోసం పనిచేసేవారిగా, నీకోసం ఇచ్చేవారిగా మమ్మలను చేసి పరలోకంలో మమ్మలను గొప్పవారిగా ఉండినట్లుగా తండ్రి నాయన మమ్మల్ని మేము సమర్పించుకునేటట్లు సహాయం చేయమని మా ప్రభు యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్.